హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. మా పాప కేక్ చేస్తుంది కదండి, అప్పుడు నేను 10,000 సబ్స్క్రైబర్లు వచ్చారని కేక్ కటింగ్ లాగా చేశాను, అదే అండి ఇది. తినమ్మా, ఇప్పుడు నేను వీడియో తీసాను. ఇంకా కావాలా? కాదు, ఇట్లా తీసేస్తుంది, అది మాయిస్ట్ ఉంది. ఇంత చేసినవే వద్దా, కొంచెం ఆఫ్ ఆఫ్ తినచప్ప. ఎట్లుందో పెద్ద బైట్ తీసుకో, వాళ్ళకి కూడా కనిపిస్తుంది కదా. చూపి, నీటు చూపి, ఆగు, నువ్వు చూపించు. అదిగో ఇదా ఫ్లప్పీ ఫ్లప్పీగా, ఇది కొంచెం పాల ఐటమ్ వల్ల కదా, కొంచెం కాసేపు ఆగితే వేడికి సెట్ అయిపోతుంది. అవును, ఉఫ్ ఉఫ్ అనుకుంది, కానీ వేడికి తింటేనే బాగుంటుంది. చల్లగా ఆ రోజు ఏం బాగాలేదు. అపే చెప్పండి అని చెప్పినా. నేను పాలలో వాళ్ళు పిండి వేసుకోవడం చూపిస్తారు, చక్కెర మనం వేసుకున్నాక పిండి వేసుకుంటే కరుగుతుంది కదా చక్కెర, హాఫ్ కరుగుతుంది చక్కెర మనం కలిపినప్పుడు. ఇలా ఇలా కాఫీలో చక్కెర వేసుకుంటే హాఫ్ కరుగుతుంది, ఆ తర్వాత మిగతా హాఫ్ కుకింగ్ టైంలో కరిగేస్తుంది. ఓకే, మనకు చంక్స్ రావు నోట్లో. నా ముఖం చూపించండి మీకు, ఇంకా స్నానం చేయలే, తినేది ఒక్కడే చూపిస్తున్నా. అందుకే సౌండ్ వినిపిస్తుంది కదా, తింటూ మాట్లాడతాను. మా పెద్దదానికి బెలకోపం యూట్యూబ్లో ఇలా చెప్తున్నా, నా ముఖం చూపించను బాగుందని. ఇప్పుడు నాకు చేసిచ్చింది కదా, ఆమె చేసుకుంటుంది. మళ్ళీ ఇద్దరం 1 బైట్ తిందామంటే నాకు సరిపోదంట. నాకు రోజు స్వీట్ తినాలండి, అందుకే ఈరోజు కోటా ఇది చేసి ఇచ్చింది. ఒకరోజు తృప్తిగా తినేస్తే ఈ మధ్య తగ్గించినలే బాగా. ఉంటే తింటాను, అందుకే కదా వద్దనేది. ఇప్పుడేం నేను 100 కేజీలు ఉన్నానా, అందరు అసహించుకునేలాగా ఉన్నానా? ఏం చేయాలి, నాకు చాక్లెట్ పిచ్చి చిన్నప్పటి నుండి ఏమేమి చాక్లెట్ తినేదాన్ని అంటే ఎక్లెర్స్ తినేదాన్ని, డైరీ మిల్క్, 5 స్టారు. చిన్నప్పుడు అంటే నేను అప్పటికి ఇంకా స్వీట్స్ మోసిపోయిందా, ఇంకా నోటిని కంట్రోల్ చేసేసుకున్నాను ఇష్టమైన తిండి తినకుండా. అప్పుడు కూడా ఇష్టమే, మనస్సును చంపుకునేదాన్ని. ఇంకా మీకు పెట్టి నేను ఏడ తినాలని. ట్రైన్లలో చిప్స్లు కూడా అంతే, ఎంత ప్రాణం బీకుతుంటుంది తెలుసా తినాలన్నప్పుడు. ఇప్పుడులాగే ఇప్పుడు బాగా చిప్స్, అప్పుడు బాగుండేటివి ప్యాకెట్లు. ఇక మన బడ్జెట్ పరిస్థితి ప్రకారము ఇంకా వస్తుంటే నేను డే టైం జర్నీలలో ఎప్పుడు గుడ్లకు పోతుంటున్నా. ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఇప్పుడు కంట్రోల్ అంతా తీసేసిన. అసలు ఒక్క పొద్దున్న తింటే సాయంత్రం వరకు ఇంకేం తిన్నాను, అంత తింటుంటే అంత కంట్రోల్లో. ఇప్పుడు గంట గంటకు తింటా. నాది అయిపోయింది, నాకు 2వ కప్పు నాకు ఇచ్చేయి. నువ్వేమో బాగా చేసుకున్నావు, నాకు సరిగ్గా ఇలా కింద అడుగున చెప్పి తిప్పి చెప్పి. సూపర్లే, బాగుందిలే. ఇంక మా పాప చేసిన కేక్ తినేసి కిచెన్లోకి వచ్చేసానండి. ఏంటంటే నేను అప్పుడు మ్యూచువల్ ఫండ్ గురించి ఒకటి వీడియో పెట్టాను కదా, ఒక ఫ్రెండ్ పర్సనల్గా పోస్ట్ ఆఫీస్లో నువ్వు సేవ్ చేయచ్చు కదా అని అన్నది. మా ఆయన పోస్ట్ ఆఫీస్లో కూడా మనం వేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, తీసేటప్పుడు 100,000 ప్రశ్నలు వేస్తారు, అవి చాలా కష్టమని మా పాప కూడా అన్నది. ఎక్కడ పోస్ట్ ఆఫీస్ అమ్మా, మొన్న ఎవరో పోస్ట్ ఆఫీస్ ఎత్తేసినారు, ప్రాబ్లం ఉంది, మీకు ఎవరికి మేము సెటిల్ చేయలేము, ఎంతో తక్కువ అమౌంట్ వాళ్ళకే సెటిల్ చేస్తాము అని అన్నారంట. అది మా పాప కూడా అంట, అది చూడమ్మా అదృష్టం ఉన్న వాళ్ళకి ఎట్లయినా అదృష్టం ఉంటుంది, అదృష్టం లేని వాళ్ళు ఎక్కడ పెట్టినా పోగొట్టుకుంటారు, అందులో మనం ఒకరము అని. అందుకే నేను ఎప్పుడు ఏమంటానంటే మా ఆయనతో, మనం చాలా పోగొట్టుకున్నాం, చాలా రూపాలుగా ఎన్ని టైప్స్ అంటే భూముల మీద పెట్టాలని చూస్తుంది, అవి వర్కౌట్ కాలేదు, అపార్ట్మెంట్లు కొనాలని చూస్తుంది, అది వర్కౌట్ కాలేదు, వాళ్ళు వీళ్ళు అడిగినారని ఎదుటి మనిషికి సహాయం చేస్తుంది వాళ్ళు తిరిగి ఇవ్వలేదు, బంగారు రూపంలో పోయింది, మ్యూచువల్ ఫండ్ రూపంలో పోయింది, కష్టం ఉందని చెప్పి మనల్ని మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు తీర్చే కెపాసిటీ ఉన్నా కానీ తీర్చలేము అని ఎంతో కొంత చేతిలో పెడుతూ వస్తున్నారు. ఇలా ఎంతమంది మనల్ని మోసం చేస్తున్నారండి. ఇంకా ఇంకా మనము మనం తిని మన పిల్లలు తినక మనము ఏం కూడా పెట్టుకోబోతాం చెప్పు, ఉన్న రోజులు తిందాం,
మా పిల్లలు కూడా ఇదే చెప్తా, ఉన్నన్ని రోజులు తిందాం, లేని రోజు కష్టపడదాం. మా గురువు శిష్యులు ఈ మాట చెప్పేవాళ్ళండి నాకు. అప్పుడు ఒకసారి వీడియోలో చెప్పాను, వాషింగ్ మిషను నేను కొనాలనుకుంటున్నాం, మా అత్తగారి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు కొనాలంటే, ఉన్నప్పుడు తిను, లైఫ్ ఎంజాయ్ చేయి, లేనప్పుడు లేదని కష్టపడు అని. అదే అండి ఇప్పుడు కూడా చూడండి, ఈరోజు రేపు ఏమవుతుంది అని, ఈరోజు ఏమీ ఎంజాయ్ చేయకపోతే రేపు ఆ డబ్బు మనం తింటామో లేదో మనకు తెలియదు. ఏది కూడా మన 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 నోటి వరకు ఏదైనా రావాలంటే అది మనకు ప్రాప్తం ఉండాలి. మన ఎంజాయ్మెంట్ అంటూ అది నువ్వు ఎంతన్నా ప్లాన్ చేయండి, అది అవ్వదండి. కొందరికే జీవితంలో ప్లానింగ్ సక్సెస్ అయ్యేది, అందరి జీవితంలో ప్లానింగ్ సక్సెస్ అవ్వదు. నాకు అందుకే నాకు ప్రతిరోజు నాకు కోపం వచ్చేది ఏంటంటే, నా సొమ్ము ఎవడెవడో తినిపోతున్నాడు, నేను నా పిల్లలు తినకుండా ఎవరెవరు కష్టాల్లో తీరుస్తున్నాము పోగొట్టుకొని. అందుకనేసి మేము మాత్రమే తినాలని ఒక కక్ష పెట్టుకొని బతుకుతున్నానండి. నిజంగా ఇది నేను దెబ్బ తినటం వల్ల ఇలా ఆలోచిస్తున్నాను, కానీ 25 సంవత్సరాలు పెళ్ళైనాక ఒక్కరోజు కూడా రూపాయి మా సొంతంగా మా చేతుల మీద వేస్ట్ చేసుకోకుండా బతికిన మేము ఎవరెవరో మా సొమ్ముని నాశనం చేస్తూ ఉంటే కన్నులారా చూసుకుంటూ ఎలా ఉంటాం చెప్పండి. అందుకే నేను బాగా లగ్జరీగా ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీర్చేసుకుంటానండి. ఉండకూడదు నా పిల్లలు ఏదైనా నోట్లో ఉండి అడగకముందే అది తీర్చేస్తాను. పిల్లల కోరికలు తీరిస్తే వాళ్ళు పాడైపోతారు అంటారు కదా, మీరు పెద్దగైనాక కూడా అనవసరంగా వాళ్ళ చేతిలో కోట్లు కోట్లు ఆస్తులు పెడితే కూడా అదంతా నాశనం చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. లేదా నాకు ఇంత ప్రాపర్టీ ఉందని లైఫ్ను సెటిల్ చేసుకోకుండా బతికిన వాళ్ళని నేను చూసిన నా ముందు జనరేషన్ వాళ్ళు, నా చుట్టుపక్కల వాళ్ళను, నాకేం ఆస్తుంది, నేనేం చదవాలనో, నాకేం పని, నేనెందుకు వ్యాపారం చేయాలనో ఇలా చూసిన వాళ్ళని చాలామంది ఉన్నాను. బట్ నా పిల్లలలో నేను చూసింది ఏంటంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుసు, అమ్మ నన్ను ఎంత కష్టపడి వాళ్ళను ఎలా పోషిస్తున్నారనేది వాళ్ళకి తెలుసు అన్నమాట. స్థానంలోకి కర్రీ పెట్టుకో, ఫస్ట్ తీసుకొని పెట్టుకో, అన్నం పెడతా. ఏంటిది ఇట్లా పెట్టినా? పాలకూర కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నా, పన్నీర్ టైప్లో రైస్లోకి వేడి చేసారు పొద్దున. ఏ నాతో చిన్న ప్లేట్ తెచ్చుకున్నావు? పర్లేదు పర్లేదు. కన్నీరేదా వేసుకో అది. కలుపుకో కలుపుకో, నో ప్రాబ్లం, లేట్ అయినా పర్వాలేదు. నిహాను తింటావంటే అన్నం పెడతాను, అదే రాత్రి కంటే ఒక గంట ముందు చెప్పు, హాఫ్ అన్ అవర్ ముందు. తిన్నాక వేలు చూపి. రియల్గా సూపర్ ఉన్నాయి.